వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగనన్నే మా భవిష్యత్ పేరుతో ప్రజలతో మరింతగా మమేకమయ్యేలా చర్యలు చేపట్టింది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం జరగబోతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ మరింత పెరిగింది. ఒకవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే మరోవైపు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గడపకు వెళ్లనున్నారు. 1,60,00,000 ఇళ్లకు వెళ్లి 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలవనున్నారు. సీఎం జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించనున్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా గృహసారథులు ప్రతి ఇంటికి ఓ కరపత్రంతో వెళతారు. అందులో గత టీడీపీ పాలన ఎలా ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలన ఎలా ఉంది అనే దానిపై ప్రజలకు వివరిస్తారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ ఏ విధంగా దోచుకున్నది కూడా కరపత్రంలో పొందుపరిచారు. ఆ తరువాత ప్రజా మద్దతు పుస్తకం అనే సర్వే బుక్లెట్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నల సమాధానాలే సీఎం జగన్ కు మద్దతుపై స్పష్టత ఇస్తాయని సజ్జల తెలిపారు. మీకు ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అని అడగగలగడం సాహసోపేతమైన చర్య అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. ఒక పార్టీ తరఫున, అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఇలా అన్ని ఇళ్లను వెళ్లి అడిగి మీకు మా ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అని అడగగలిగిన సాహసోపేతమైన చర్య బహుశా దేశ చరిత్రలో ఇది తొలిసారి అని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద జగనన్నే మా భవిష్యత్తు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. గత చంద్రబాబు పాలనకు ఇప్పటి జగన్ పాలనకు తేడాను వివరిస్తూ గృహసారథులు ఇంటింటికి వెళ్లి వివరించబోతుండడం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.